हाई फ्रेंड्स वेलकम टू मॉर्निंग न्यूज मन राष्ट्र प्रधान पत्रिक वार्ता चूदा ओके वार्ताल कन्ना ऐड्स एक्कुनाई ओके अंटे दीन्नि बट्टी पेपर क्रेडिबिलिटी एंटो तेलुस्तुंदी सो ओके ये वार्ता संस्थैना मुंदुकु सागालि अंटे दानिकि ऐड्स दानिकि उन्न रेवेन्यू अदोकटे प्रधानंगा सो दानिनि मनं स्वागतिंचाल्सिंदे ओके ईरोजु वार्तलोकि वेल्दां कम ऑन ఆరంకల హుషారు కోడింగ్ నైపుణ్యం ఉంటే బీటెక్ విద్యార్థులకు కంపెనీలో బ్రహ్మరథం వార్షిక వేతనం రూపాయలు 20 నుంచి 33 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతున్న యువత ఐదంకల జీవితం ఒకప్పుడు ఉద్యోగుల గురించి గొప్పగా చెప్పుకునే మాట ఇప్పుడు పట్టుమని 22 సంవత్సరాలు కూడా లేని కొందరు బీటెక్ విద్యార్థులు ప్రారంభంలోనే ఆరంకల వేతనాన్ని అందుకుంటున్నారు ఓకే ఈ వార్త మనం ప్రధానంగా ఏం చెప్తుందంటే బీటెక్ విద్యార్థులు ఎవరైతే బీటెక్ విద్యార్థులు చేస్తున్నారో వారికి కోడింగ్ పైన మంచి గ్రిప్ ఉంటే వారికి మంచి మంచి జీతాలు లభిస్తాయని చెప్తుంది సో చెప్పడం అంటే దీని ఎంతమందికి లభించాయంట సో ఎవరైతే ఇప్పుడు బీటెక్ విద్యార్థులు బీటెక్ విద్యను అభ్యసిస్తున్నారో ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళు కోడింగ్ పైన మంచి పూర్తి స్థాయిగా నేర్చుకోవడం ఎంతో ఉపయోగం అని చెప్తున్నారు పాలమూరు రంగారెడ్డి ఈ ఏడాది పూర్తి 6 నెలల్లో డిండి ప్రాజెక్ట్ వచ్చే బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు బిల్లుల చెల్లింపులకు ₹2,000 కోట్లు సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సో పాలమూరి రంగారెడ్డి అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ వార్తలు చెప్తున్నాయి అందుకు నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించినట్టు చెప్తుంది ఓకే ఇంకోటి మే 17 నుంచి 10 పరీక్షలు ఓకే సో ఇట్స్ అండ్ చాలా ముఖ్యమైన వార్త చెప్పొచ్చు ఇది ఎంత ఎవరైతే 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్నారో వారికి మే 17 నుంచి 10 పరీక్షలు అంట సో 89 రోజులు తరగతి గది బోధన ఓకే 89 డేస్ ఉంటుంది 11 పరీక్షలు బదులు ఈసారి 6 ఓకే ఇదొకటి నిజంగా వెసులుబాటు కల్పించింది ప్రతిసారి మనకు 11 పరీక్షలు రాయాల్సి వచ్చేది 10th క్లాస్ పిల్లలు సో ఇప్పుడు వాళ్ళకి కేవలం 6 మాత్రం పెట్టారు ఎందుకంటే ఈ కరోనా వల్ల వాళ్ళు నిజంగా ప్రాసెస్ మిస్ అయ్యారు కనుక వాళ్ళకి ఆ ఇబ్బంది వాళ్ళకి ఐ మీన్ వాళ్ళ మైండ్స్ పైన స్ట్రెస్ ఉండకూడదనే ఉద్దేశంతో సో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఇక 9-10 తరగతుల్లో విద్యా క్యాలెండర్ ఖరారు ఓకే 9-10 తరగతులు అంటే ఐ మీన్ ఏ డేస్ ఉన్నాయి ఏంటి అనేది దానిపైన డేస్ అవన్నీ టైం టేబుల్ అవన్నీ ఖరారు చేసినట్టు చెప్తుంది మే 22 నుంచి 18 రోజులే వేసవి సెలవులు ఓకే కానీ ఈసారి ఆబ్వియస్లీ సమ్మర్ హాలిడేస్ ఏవైతే జనరల్గా ఉంటాయి ఈసారి 18 డేస్ మాత్రమే ఉంటాయి ఓకే జూన్ 14 నుంచి బడులు పునఃప్రారంభం ఓకే నెక్స్ట్ ఇయర్ జూన్ 14 నుంచి మళ్ళీ సేమ్ ఏదో విధంగా పనులు ఐ మీన్ స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయంట ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకో వార్త ఏపీలో ప్రతిష్టంభన పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎన్నికలు సాధ్యం కాదంటున్న ప్రభుత్వం టీకా వేయనిదే విధుల్లో పాల్గొనేది లేదన్న ఉద్యోగ సంఘాలు అడ్డుకుంటే ప్రభుత్వానిదే బాధ్యత మూల్యం చెల్లించాలన్న ఎస్ఈసి సో మొత్తానికి ఏపీలో హై వోల్టేజ్ రాజకీయమే కొన్ని సార్లు చెప్పొచ్చు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చిందని చెప్పచ్చు సో కానీ ఎన్నికలు సాధ్యం కాదంటుంది మాత్రం ప్రభుత్వం ఎవరు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు సో దానిపైన అంటున్నారట సో ఇది చూడాల్సింది ఉద్యోగ సంఘ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పట్లో టీకా వేయండి మేము ఎన్నికల్లో విధుల్లోకి హాజరు కాలేమని వాళ్ళు చెప్తున్నారట కానీ అడ్డుకుంటే మాత్రం అది ప్రభుత్వానికి బాధ్యం దాని తగ్గ మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఈసీ చెప్తున్నారు సో మొత్తానికి ఇదండి ఈరోజు ఈనాడు ప్రధాన మాట వారు తీరి ఉద్యోగాలు కోరి ఓకే వీళ్ళంతా ఎక్కడికో వెళ్తున్నారని అనుకోకండి అదేదో జాతర కాదు అదేదో కాలేజ్ ఎగ్జామ్స్ కాదు వీళ్ళంతా ఉద్యోగాలు కొరకు వెళ్తున్నారు సో దీని కొరకు ఏదైతే నార్త్ జోన్ పోలీసులు ఏదైతే జాబ్ మేళ ఏర్పాటు చేశారో సంయుక్తంగా వేరే వాళ్ళతో జాబ్ మేళ ఏర్పాటు చేశారో వాళ్ళంతా యువత నిజంగా చాలా అధిక సంఖ్యలో వచ్చారు సో ఇది ఒక విధంగా నిరుద్యోగ యువత ఇంకా చాలా ఉంది అనేది ఒక విధంగా ఇది అర్థం పడుతుంది ఈ వార్త ఓకే నెక్స్ట్ అరచేతిలో ఈ ఓటర్ గుర్తింపు కార్డు ఓ ఇదేదో బాగుందండి ఓటర్ గుర్తింపు కార్డును ఇకపై ఫోన్ ద్వారా పొందే విధానాన్ని భారత ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది నమోదు చేసుకున్న చరవాణి నంబర్ ద్వారా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఫోన్లోనూ ఈ ఏపీ కార్డు భద్రపరచుకునే వెసులుబాటు కల్పించింది నిజంగా ఇది చాలా మంచి సౌకర్యాన్ని కల్పించిందని చెప్పొచ్చు ఎన్నికల సంఘం ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మన ఫోన్లో ఆన్లైన్లోనే ఐ మీన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మన ఫోన్లోనే భద్రపరచుకోవచ్చు నిజంగా ఇట్స్ చాలా మంచి బెటర్ అండి ఇంకోటి మరో వార్త చూద్దాం ప్రాణదేవతలు
పది ప్రాణ దేవతలు అంటూ ఒక వార్త ఇచ్చారండి. ఓలాలపై ట్రామా కేర్ సెంటర్లు 5 నిమిషాల్లో చేరుతున్న అంబులెన్స్, 3 నెలల వ్యవధిలో 29 మందిని కాపాడిన వైద్యులు. ఓ నిజమే చాలా గ్రేట్ అండి. ఏదైతే మన ఓవరాల్లో తెలుసు, మన ఓవరాల్లో చాలామంది అంటే నార్మల్గా వెళ్ళే స్పీడ్ 120 అలా వెళ్తుంటారు, బట్ ఆ స్పీడ్ తను వెళ్ళినప్పుడు ఐ మీన్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటి వారికి తక్షణం వైద్యం అందించడానికి ఎక్కడైతే ఓఆర్ఆర్ దగ్గరలో ఓఆర్ఆర్ ట్రామా సెంటర్లను ఏర్పాటు చేశారు. దానివల్ల నిజంగా చాలామంది ప్రాణాలని కాపాడగలుగుతున్నారు అంటే నిజంగా ఇది రియల్లీ నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. నిజంగా ఇలాంటివి మరింత పటిష్టంగా అమలు పరచాలి. సో ఇది ఒకటి ఇక్కడ ఇచ్చారు అర్థం అలాంటి ఓఆర్ఆర్పై క్షతగాత్రులను తక్షణ వైద్య సహాయం అందించేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఓకే, 158 కిలోమీటర్లో ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే అత్యాధునిక అంబులెన్స్ ట్రామా కేర్ సెంటర్కు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నాం, ఎంతోమంది ప్రాణాలు నిలుపుతున్నామని ఈ వ్యవస్థ మరింత పటిష్టం చేస్తాం అని చెప్తున్నారండి. ఎవరు మన అరవింద్ కుమార్ గారు, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి. నిజంగా ఇలాంటివి మనం నిజంగా ఆహ్వానించాలి. ఓకే, కేటీఆర్ గారు ఒక వికలాంగుడైనా సరే తన పట్టుదలతో ఒక ఎంటర్ప్రైజెస్ పెట్టి తన వ్యవస్థాపకులు సాధించిన ఒక చంద్రకాంత్ సాగర్ అనే ఒక ఎంటర్ప్రైజెస్ తన సెల్ఫీ దిగుతున్నాడు అండి. రియల్లీ నిజంగా అతనికి ఒక విధంగా మనం ముఖ్యంగా ఒక ఈ సెల్ఫీ పక్క పెట్టినా వాస్తవానికి కూడా నిజంగా ఇవాళ రేపు అన్నీ ఉండి కూడా ప్రభుత్వం నాకు ఇది ఇవ్వలేదు, లేదంటే మనకి ఇది రాలేదు, ప్రభుత్వం ఇది చేయలేదు, ప్రభుత్వం అది చేయలేదని ఎంతసేపు మనం అదే ఉండి అక్కడే ఉంటాం. కానీ ఎస్, మనలో కూడా ఒక శక్తి ఉంది, మనం సత్తా చాటగలం అని నిజంగా ఇలాంటి వ్యక్తి. సో కనీసం తనకు ఒక కాలు ఒక చేయగలండి. కంప్లీట్గా తనకు ఎక్కడ నుంచి తనకు సరైన లేదు, కానీ తనలో ఉన్న లక్ష్యం తను మనకు చూపిస్తుంది. రియల్లీ వి హ్యాస్ టు అప్రిషియేట్ ఇలా ఉండాలండి. మనం ఇలా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఓకే, నెక్స్ట్ మరో వార్త చూద్దాం. అవునండి, ఓకే, ఈరోజు ఇది ప్రధాన ఫోకస్ అనేది ఈనాడు ప్రత్యేకంగా ఐ మీన్ ప్రత్యేకంగా పరిశీలించి మరీ ఈ వార్తను ప్రచురించింది. నిజంగా కూడా డ్రైవింగ్ మనం కార్ డ్రైవింగ్స్కి వెళ్తుంటాం. చాలామంది ఏంటంటే పూర్తి సరైన ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో, ఏ విధంగా అయితే మనం అంటే డ్రైవింగ్ స్కూల్స్కి ఏవైతే ఉన్నాయో అవి అలాంటివి ఏవి పాటించకుండా డైరెక్ట్గా స్టీరింగ్ ఇవ్వడం వల్ల అంటే ఏదో వాళ్ళకి తుదు మాత్రంగా మమా అని చెప్పి డ్రైవింగ్ నేర్పించామని చెప్పి వాళ్ళకి ఏదో లైసెన్స్ అది అలా ఇప్పించడం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సో దానిపైన ఈ వార్త ఇచ్చారు. నిజంగా ఇది మనం దీనిపైన దృష్టి సారించాల్సిందే. డ్రైవింగ్ స్కూల్స్ వెళ్ళే వాళ్ళు దయచేసి దానిపైన పూర్తిస్థాయి అవగాహన చూసుకొని వెళ్ళడం చాలా చాలా ముఖ్యమండి. సో నిజంగా ఇది దీనిపైన ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించిన విషయం కనుక దీనిపైన నిజంగా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. సాగర తీరం అందాల హారం, ముమ్మరంగా సుందరీకరణ పనులు త్వరలోనే అందుబాటులో అవుతాయి, మంత్రి కేటీఆర్. సో మొత్తానికి ట్యాంక్ బండ్కి న్యూ మోడల్ లుక్ తీసుకొచ్చారు. సో దానిలో భాగంగానే త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారట. సో మొత్తానికి ఆయన ఇంకోటి కూడా మీ అభిప్రాయాలు చెప్పండి అని కూడా ట్విట్టర్ ద్వారా కూడా అతను అభిప్రాయాలు కోరినట్టుగా ఈ వార్త చెప్తుంది. అగైన్ ఐ రిపీట్, వేడుక చూడ వేచెను భక్తులు, నేడు చిత్తారమ్మ ప్రధాన జాతర. ఓకే, షాపూర్ నగర్లో నిజంగా చాలా ఫేమస్ జాతర అనేది ఈ అమ్మవారి గజేంద్రవరంలో చిత్తారమ్మ జాతర అంటే చాలా ఫేమస్ అండి. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి నిజంగా ఎంతోమంది ఎక్కడి నుంచి వస్తుంటారు. సో దానికి సంబంధించిన వార్త ఇంకోటి. నెక్స్ట్ ఇంకో వార్త, అక్షరాల్లో కూర్చోలేని అనుభవ పాఠాలు, లైబ్రరీ ఆఫ్ డైవర్సిటీ పేరిట వినూత్న ప్రయోగం, నేటి తరానికి సానుకూల ధోరణి పరిచయం చేస్తున్న వేదిక. ఓకే, ఇదైతే బాగుందండి. నిజంగా లైబ్రరీ అనేది ఇప్పుడు మా అందరం మర్చిపోయి ఎంతసేపు మనం మొబైల్స్ కానీ గూగుల్స్ అవే చూస్తున్నాం, దాంతోపాటు కూడా అక్షరాలకు కూడా ఎంతో వాల్యూ ఉందని చెప్పి అయితే ఎవరో చేస్తున్నారు. నిజంగా గ్రేట్ ఈ వార్త అదే చెప్తుంది. భిన్న వ్యక్తులు వ్యక్తిత్వాలు సమ్మేళనం సమాజం, వాస్తవం అన్ని వైవిధ్యాలను అర్థం చేసుకొని అందరితో కలిసి ప్రయాణించడం ఒక సవాలే. చుట్టూ ఉండే ప్రపంచాన్ని దగ్గర అవ్వాలంటే ఆయా వ్యక్తులు పరిస్థితులపై అవగాహన ఉండాలి, వారితో కలిసి నడిచేందుకు మానసిక సన్నద్ధత సానుకూల ఆలోచన కలగాలి. ఈ స్ఫూర్తిని ప్రజల్లో కలిగించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది లైబ్రరీ ఆఫ్ డైవర్సిటీ, కదలకుండానే కట్టిపడేస్తాయి. నిజంగా నైస్ అండి. స్వామి వివేకానంద గారి చిత్రపటాన్ని ఎవరు గీశారు, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు నిజంగా చాలా బాగా గీశారు. సో దానిపైన వార్త ఇంకూడదు, నగరంలో 30 విద్యుత్ వాహన
వాహన ఛార్జింగ్ కేంద్రాలు. ఓ నైస్ అండి. ఇదొకటి ఇప్పుడు నిజంగా డే బై డే పొల్యూషన్ పెరుగుతున్న తరుణంలో నిజంగా ఇలాంటివి ఇలాంటివి నిజంగా చాలా అవసరం. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా ఏదైతే మన ఈ ఫ్యూల్ ఓరియంటెడ్ నుంచి ఎలక్ట్రిసిటీ వైపు మరుగుతారు. నిజంగా ఇది నిజంగా ఎంతో అవసరమైంది. సో విద్యుత్ వాహనాలు వినియోగించే వారు ఇకపై ఛార్జింగ్ కోసం ఇబ్బందులు పడాల్సిన పని లేదు. నగరంలో ఫిబ్రవరి 2వ వారంలో 30 విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ రెడ్కో వైస్ చైర్మన్ జానే తెలిపారు. ఓకే, నిజానికి మంచి వార్త అండి. నిజంగా ఇలాంటివి చాలా అవసరం. మరింత ఇలాంటివి పెరగాలండి. మనం కూడా ఐ మీన్ ఈ ఏవైతే ఫ్యూల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ ఐ మీన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళడం నిజంగా చాలా మంచిది. దానివల్ల లేదంటే ఒక మనం కూడా చూస్తే మళ్ళీ ఢిల్లీ లాంటి పరిస్థితులు, ఢిల్లీలో ఉన్న పర్యావరణ పరిస్థితులు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నిజంగా ఇలాంటి వైపు ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.